ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గంన నిలవక, అపహాస్తులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రముందు ఆనందించుచు దివారాత్రము దాని ధ్యానించు వాడు ధన్యుడు. సూచన అంటే వాక్యాన్ని అందిస్తారు. ప్రేమ కలిగిన మా తండ్రి, దయామయుడ, కనికరం కలిగిన యేసుని వందనాలు, స్తోత్రాలు. వాక్యము మా హృదయంలో క్రియ జరిగించండి ప్రభువా. నీ సన్నిధి మాతో ఉంచండి, ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని యేసు శక్తి కలిగిన మమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఎహెస్కేలు గ్రంథము 37వ అధ్యాయము మొదటి నుంచి. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవనుసుడై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడుగగా, ప్రభువా, యెహోవా, అది నీకే తెలియనని నేనంటిని. అందుకైన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఎట్లనుము, ఎండిపోయిన ఎముకల్లారా, యెహోవా మాట ఆలకించడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకునట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, యెహోవా హస్తము నా మీదకు వచ్చినప్పుడు నేను ఆత్మవశనుడై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయెను. ఎండిపోయిన ఎముకలతో ప్రభు అక్కడ ఏమంటున్నారంటే, నువ్వు ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలు బ్రతుకున్నట్లుగా నువ్వు ప్రవచించమంటున్నారు అక్కడికి వెళ్ళి. అప్పుడు ఆ నరపుత్రుడు ప్రవచించినప్పుడు ఎండిపోయిన ఎముకలు గడగడలాడుతా, మరి ఒక శబ్దం అక్కడ వినపడుతుంది అన్నమాట. అప్పుడు మాంసము పొదిగి దాని మీద చర్మము కప్పబడి జీవాత్మను ఊదినప్పుడు అనేకములు సైన్యము వలె నిలబడి అంట. ఎంత ఆశ్చర్యకరమైన విషయము, ఎండిపోయిన ఎముకల్లోకి ఎలాగో మాంసము పొదిగింది, ఎలాగో జీవాత్మ వచ్చింది, ఒక సైన్యము వలె నిలబడటం ఏంటి. ఈ దినాన అనేకులు దేవుడు అక్కడ వాక్యం ఎత్తి ప్రవచించారు, ప్రవచించమని చెప్పినప్పుడు ఆ మాటలో ఉన్న శక్తి, ఆ మాటలో ఉన్న పవర్ ఎండిపోయిన ఎముకల్లోకి వెళ్ళి ఆ పవర్ బ్రతికిని అంటండి. చనిపోయిన ఎముకలు బ్రతకటం, ఎండిపోయిన ఎముకలు బ్రతకటం అంటే ఎంత గొప్ప విషయం అది. ఎండిపోయిన ఎముకలు బ్రతకటం ఎంత గొప్ప విషయమో. అందుకే దేవుడు ఒక దగ్గర అన్నారు, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుడు జ్ఞానాన్ని అందలేడు. అనేకులు జ్ఞానము లేక నశించిపోతున్నారు. నిజమే, ఈ దినాల్లో జ్ఞానం లేదు అనేకురికి. ఎండిపోయిన జీవితంలో మరి చిగురించాలంటే, ఎండిపోయిన బ్రతుకులోకి దేవుని కార్యాలు జరగాలంటే మనం కూడా ప్రవచించినప్పుడు ఆ ఎండిన స్థితి నూతనంగా చిగురు పడుద్ది, ఆ బద్దలైపోయిన స్థితి నూతనంగా కార్యాలు మొదలవుతాయి. ఎండిపోయిన ఎముకలతో ప్రవచించినప్పుడు అవి బ్రతికి సైన్యము వలె నిలబడి అంట. లూకాసు వార్త 18వ అధ్యాయము. ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిమి, ఇదిగో పాములను త్రేళ్లను తొక్కుటకు శత్రువు బలవంతటి మీద మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాడు. ఏది మీకు ఎంత మాత్రమో హాని చెయ్యదు. చూసావా, ఏది ఎంత మాత్రమో ఏ హాని చేయదు. దేవుడు వారి శిష్యులని సర్వాధికారమిచ్చి సర్వజ్ఞానముతో వారిని నింపి లోకానికి పంపించారండి.
ఏది ఎంత మాత్రమో ఏ హాని చేయదని శత్రు బలం అంతటి మీద అధికారం ఇచ్చి మరి సేవకు పంపించినట్లుగా శిష్యులను మనం చూస్తున్నాం. అనేక విషయాల్లో మనం మన జీవితంలో కొన్నిసార్లు మన ఉద్యోగాల్లో మన ఉద్యోగం రానప్పుడు, కొన్నిసార్లు ఒక పెళ్ళి లేట్ అయిపోయినప్పుడు, కొన్నిసార్లు ఒక ఉద్యోగం లేట్ అయిపోయినప్పుడు, కొన్నిసార్లు ఒక ప్రమోషన్ ఆగిపోయినప్పుడు, కొన్నిసార్లు చదువులో వెనకబడిపోయినప్పుడు ఏమనుకుంటామో తెలుసా? అయ్యో ఏంటి ఇంత నష్టం మన జీవితంలో, ఇంకా అవటం లేదు ఎందుకు, ఇంకా దేవుని కార్యాలు అవటం లేదు, ఎంత ప్రార్థన చేస్తున్నామో ఇంకా ఎందుకు కార్యం అవట్లేదు, ఎంత గోచాడుతున్నాం దేవుని దగ్గర, ఎంత ప్రాలాపిస్తున్నాం దేవుని దగ్గర అని ఒక్కోసారి అవిశ్వాసం వస్తుంది. అలాంటప్పుడు ప్రవచించాలి నువ్వు. ఆ యొక్క పెళ్ళి అవన స్థితిలో, ఉద్యోగం రానప్పుడు, నిరాశలో ఉన్నప్పుడు నువ్వు ప్రవచించాలంటే యేసు నామములో ఇది జరుగునుగాక. అడ్డుపడుతున్న అపవాదిని బంధిస్తున్నాను యేసు నామములో. వివాహానికి ఆటంకాన్ని కలుగు చేసిన దుష్టుని గద్దిస్తున్నాను యేసు నామములో అని కొన్ని వివాహాలకి అపవాదులు అడ్డుపడతాయి, కొన్ని ఉద్యోగాలు రాకుండా అడ్డుపడతాయి, కొన్ని ఆశీర్వాదాలకు అడ్డుపడతాయి, కొన్ని అనారోగ్యాలు పెడతాయి, కొంత కుటుంబంలో ఒక ఉన్నతమైన స్థితికి రాకోకుండా దుష్టుడే అడ్డుగా నిలబడతాడు. ఆ అడ్డులు ఆటంకాలు మరి అవన్నీ మరి యేసు నామములో అడ్డుపడుతున్న దురాత్మని సాతాను క్రియలను నువ్వు బంధించినప్పుడు, దేవుని ఆశీర్వాదాన్ని సమాధానాన్ని విడుదల చేసినప్పుడు కట్లు కాళ్ళు బంధకాలు తెగిపోయి దేవుని కార్యాలు స్టార్ట్ అవుతాయి. వివాహం విషయంలో మరి ఉద్యోగ విషయంలో ఎక్కడ అడ్డుపడుతుందో ఆ ఆటంకాలన్నీ తొలగి శత్రు బలం అంతటి మీద నేను నీకు అధికారం ఇచ్చాను, ఎంత మాత్రమో ఏ హాని చేయదు. దేవుడు చెప్తున్నారు ఆదరణకర్త మీ మీదకు వచ్చినప్పుడు మరి మీరు శక్తిమంతులవుతారు, మిమ్మల్ని అనాథలుగా విడవను, నేనెళ్ళి మీ మీదకే ఆదరణకర్తను పంపుతాను. ఆదరణకర్త మీ మీదకు వచ్చినప్పుడు పాపమును గూర్చి నీతిని గీర్చిని ఒప్పింప చేస్తాడు. దేవుడు అనాథలుగా మనల్ని విడిచిపెట్టరు, ఎన్నడూ విడిచిపెట్టరు అనాథలుగా. ఆదరణకర్త మన మీదకు వచ్చినప్పుడు సమస్తాన్ని మనం తెలుసుకోగలుగుతాము, సమస్తము దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి బోధిస్తారు. సర్వ జ్ఞానముతో దేవుని ఆత్మ మనల్ని నింపుద్ది, సర్వ సత్యములోనికి మనల్ని దేవుని ఆత్మ నడిపింపు చేస్తుంది, సత్యమందు మనల్ని ప్రతిష్ఠింపు చేస్తుంది దేవుని వాక్యం. నీరు మరి నీరు కట్టిన తోట వలె దేవుని సన్నిధిలో దేవునితో నువ్వు సహవాసం చేసినప్పుడు, దేవునితో నువ్వు పెనుగులాడినప్పుడు నీరు కట్టిన తోట వలె ఎప్పుడూ ఉబుకుతూనే ఉంటాం. ఆత్మీయ మత్తులో అనేకులు పనిపోతున్నారండి ఈ దినాల్లో. ప్రార్థన లేక లేదు, ప్రతిరోజు మారు మనసు పొందాల. ప్రతిరోజు ఈరోజున్న మనసు రేపు ఉండకూడదు, రేపున్న మనసు ఎల్లుండి ఉండకూడదు, ప్రతిరోజు మారు మనసు పొందాలి. ఎండిన స్థితిలో ప్రవచించినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు లేనివి ఉన్నట్లుగా చేయగలిగిన దేవుడు మన దేవుడు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే, ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది, అన్య భాషలతో మాట్లాడసాగిరి. పెంతుకోస్తు పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతయు నిండెను, మరియు అగ్ని జ్వాలలు వంటి నాలుకలు విభజింపబడి అట్లుగా వారికి కనబడి వారిని ఒక్కొక్కరిని మీద వ్రాలుగా. వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలలో మాట్లాడసాగరంట. పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చినప్పుడు సర్వ సత్యములోనికి దేవుడు నడిపిస్తారంట. పరిశుద్ధాత్మ మన మీదకు వచ్చినప్పుడు సర్వ సత్యములోనికి మనం నడిపించబడతాం. దేవుని ఆత్మ మనకి బోధిస్తుంది, పాపము చేయకుండా ఆ పరిశుద్ధాత్మ కాపాడుద్ది, ఎలా మాట్లాడాలో బోధిస్తుంది, ఎలా నడవాలో బోధిస్తుంది,
మరి ఎలా బోధించాలో కూడా మనలో ఉండి సర్వజ్ఞానము మనకు అందిస్తారు ప్రభు. బలవంతులుగా అవుతాం. మనలో లోకములో ఉన్నవాడు కన్నా మనలో ఉన్నవాడు గొప్పవాడు కనుక మనం బలవంతులు కావాలి, శక్తివంతులు కావాలి. దేవుడిచ్చు సర్వాంగ కవచం మనం ధరించుకోవాలి. యుద్ధానికి మనం సిద్ధపడేటట్లుగా ప్రార్థనలో కూడా దుష్టుణ్ణి ఎదిరించగలిగిన శక్తివంతులుగా మనం ఉండాలి. దేవుని పరిశుద్ధాత్మ వారి మీదకు వచ్చినప్పుడంట వారికి వాక్శక్తిని అనుగ్రహించబడి భాషలతో మాట్లాడసాగిరంట. ఎంత గొప్ప విషయము! దేవుడు లేకుండా మన భక్తి కొనసాగించలేము. దేవుడు లేకోకుండా మనం ముందుకి అడుగులు వేసిన వ్యర్థమైపోతుంది. అంతే, అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను. దేవుడు ఆయనకు తోడయుండును కనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. పరిశుద్ధాత్మ ప్రభువే పొందారు. పరిశుద్ధాత్మ ఒక మనిషి మీదకు వచ్చినప్పుడు సర్వ సత్యములోనికి మనం నడిపించబడతాం. దేవుడి ఆత్మాభిషేకం మనకి ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు బలవంతులవుతాం. దేవుని శక్తిని బట్టి మనం బలవంతులు, దేవుని జ్ఞానాన్ని బట్టి మనం బలవంతులు. బైబిల్లో ఒక దగ్గర ఏముందంటే, మీరు మారు మనసు పొందినప్పుడు పరిశుద్ధాత్మ అనే వరము మీకు ఇవ్వబడుతుందని చెప్పారు. బాప్తిసం తీసుకోవటానికి భయం, మారు మనసు పొందటానికి భయం, దేవుడితో లోతుగా అడుగులు వేసి నడవటానికి భయం. భయము భయము భయము. ఎందుకండి భయము? దేవుడు, మరి ఇజ్రాయేలు దేవుడు కునుకుడు, నిన్ను కాయువాడు కునుకుడు నిద్రించడంటున్నారు. దేవుడు అన్నాడు విడిచిపెట్టే దేవుడు కాదు. భయాన్నే బంధించాలి, భయాన్నే భయపెట్టేలాగా ఉండాలి నీ ప్రార్థనలో, నీ విశ్వాసము. నీతిమంతుడు విశ్వాసము మూలంగా బ్రతుకుతాడంట. నీతిమంతుడు గురించి ఒక లిస్ట్ అంతా ఉందండి. నీతిమంతుడు ఆశించింది దొరుకుద్ది, నీతిమంతులు గుడారాలు వర్ధిల్లుతాయి, నీతిమంతులు గుడారాల్లో నుంచి సునాదాలు వినపడతాయి, నీతిమంతులు మవ్వవలే చిగురు వేస్తారు. అనేక ఉన్నాయి నీతిమంతుల గురించి. భక్తహీనుల గురించి ఒక లిస్ట్ ఉంది, నీతిమంతుల గురించి కూడా ఒక లిస్ట్ ఉంది. నీతిమంతుడు విశ్వాసము మూలంగా బ్రతుకుతాడంట. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం అంటున్నారు దేవుడు. విశ్వాసం ఈ దినాల్లో ఎంత ఉందంటే, నేతి బీరకాయలో ఎంత నెయ్యి ఉందో విశ్వాసుల్లో కూడా అంత విశ్వాసం ఉంది. సేవకులతో విశ్వాసులు అంటగట్టుబడి ఉండాలి. విశ్వాసులు సేవకుల కొరకు, సంఘము కొరకు, వచ్చే ప్రజల కొరకు, ఆత్మల కొరకు ప్రార్థన గదిలో ఎంతో ప్రార్థన చేయవలసినది. సేవకుల మీదే సణుగుతూ గొణుగుతూ, సేవకుల మీదే లేనిపోయిన మాటలు చెప్పుకుంటా, సేవకుల్నే విమర్శిస్తూ, వాళ్ళ పిల్లల్ని విమర్శిస్తూ ఎందుకు కీడుని విత్తుకుంటావు నువ్వు? సేవకుల్ని విమర్శించకూడదు నువ్వు. వారు దిద్దబడుకోకుండా, వారు చక్కబడుకోకుండా, వారి ప్రవర్తన సరి చేసుకోకుండా బలిపీఠం దగ్గర నిలబడలేడు ఏ సేవకుడు సేవకురాలు కూడా. ఒకవేళ ఎవరైనా సేవకుల్లో పొరపాట్లు ఉన్నాయి అంటే తీర్పు తీర్చటం నీ వంతు కాదు. దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వాలి. ఇష్టానుసారంగా మాట్లాడతారు, దూషిస్తారు, తక్కువ చేసి మాట్లాడతారు, గేలి చేసి మాట్లాడతారు. హృదయములో అనేక రీతులుగా వ్యర్థమైన ఆలోచనలు వస్తాయి, రాకూడని ఆలోచనలు వస్తాయి. శరీరానుసారమైన మనసు చచ్చిపోతేనే కానీ ఆత్మలోనూ వికసించలేవు, ఆత్మలోనూ పరవశించలేవు. శరీరానుసారమైన మనస్సు రక్తము మాంసము పాపము లిఖితమైపోయి ఉన్నాయంట. ఆ శరీరములో నుంచి మాంసములో నుంచి పాపము వేరు చేయటము ఎంత కష్టమంటే, మానవుడికి కష్టం కానీ దేవునికి సులువైన పని అది.
గోధుమగింజ చచ్చిపోతేనే కానీ మొలకెత్తదు. శరీరములో నుంచి దేవునాత్మ రాగలదా? శరీరం చనిపోవాలా? అప్పుడే దేవుని ఆత్మ ఫలాలు, కృపా వరాలు బయటపడతాయి. ఫలాలు లేకుండా వరాలు వాడబడకూడదు. ఫలాలు వరాలు కలిసినప్పుడు మాత్రమే అవి సంపూర్ణంగా దేవుని ప్రేమను వెల్లడి చేయగలుగుతాయి. ఫలాలు వేరు, వరాలు వేరు. ప్రేమ లేకుండా వరాలు వాడబడకూడదు. వరాలు, ఫలాలు దేవుడిచ్చే గిఫ్ట్. ఫలాలు అడిగి ఈ రోజున లేవేమో గలతి 5వ అధ్యాయంలో ఉంటాయి. ఆత్మఫలము ఏమనగా సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, ఆశానిగ్రహము. కొన్ని లోన్ నుంచి వస్తే అదొక లిస్ట్ ఉంది. అవన్నీ లోన్ నుంచి వచ్చి మనిషిని అపవిత్రపరుస్తాయంట. శరీరం చచ్చిపోతేనే కానీ ఆత్మానుసారంగా నువ్వు వాడబడలేవు. ఆత్మ శరీరముకును, శరీర ఆత్మకు ఒకనికి ఒకటి విరోధముగా పోరాడతాయంట. ఆత్మేమో ప్రార్థన చేయి, సంఘం కొరకు ప్రార్థన చేయి, అనేకులు నశించిపోతున్న ఆత్మల పట్ల ప్రార్థన చేయి, భారం కలిగి ఉండు, కన్నీరు కార్చని ఆత్మ చెబుద్ది. శరీరమేమో తిను, పడుకో, ఫ్రీగా రెస్ట్ తీసుకో అనేమో శరీరం చెబుద్ది. ఆత్మలో ఎదిగినప్పుడు మాత్రమే శరీరక్రియలను చంపగలము. శరీరక్రియలు చనిపోతేనే ఆత్మ వెల్లడవుతుంది. క్రీస్తు ప్రేమ సంపూర్ణంగా వెల్లడవుతుంది. అంతే, ఆత్మను ఆర్పివేయకూడదు. ప్రార్థన జీవితాన్ని ఆర్పకూడదు. ఆత్మ ఎప్పుడు మండాలి? నువ్వు మండాలి, అనేకుని మండించాలి. నువ్వు వెలగాలి, అనేకుని వెలిగించాలి. ఆత్మకి శరీరానికి ఒకనికి ఒకటి పోరాటము ప్రతి నిమిషము కలుగుతూనే ఉంటుంది. అలసిపోద్ది నీ శరీరం. కొన్నిమార్లు మరలా ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి శక్తి పొందుకున్నప్పుడు మళ్ళా ఫ్రెష్ అనాయింటింగ్తో దేవుని నింపుతారు. పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకు వచ్చినప్పుడు, మరి పాపమును గురించి, నీతిని గురించి ఒప్పింపజేస్తే, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చినప్పుడు యూదయాలో, సమరయాలో, బూది గంతుల వరకు సాక్షిగా ఉంటావని. స్వస్థతలు, అద్భుతాలు ఈ దినాల్లో అనేకులు నమ్మట్లేదండి. దేవుడు పరిశుద్ధాత్మ చేత గర్భము ధరించి యేసు కన్యక గర్భమున బయటికి వచ్చి ఆ కన్యకైన గర్భమందు పుట్టటమే ఒక అద్భుతం. మానవుల్ని కోరుకోవటమే, దేవుడుగా ఉండి మానవుల్ని కోరుకోవటమే ఒక అద్భుతం. మానవుల్లో ఉండి అనేకరికి సువార్త అందించటమే ఒక అద్భుతం. అద్భుతాలు లేవని, స్వస్థతలు లేవని ఆ బాధలు వినమాకండి. ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు ఉన్నారు. దేవుడు అనేక అద్భుతములు, స్వస్థతలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు, సూచక క్రియలు చేసి ప్రజల్ని, ప్రజల విశ్వాసాన్ని ఎంతో పెంచారు దేవుడు. మనోభావాలు దెబ్బతింటున్న ఈ దినాల్లో విశ్వాసులు మనోభావాలు, ఎందుకంటే అద్భుతాలు లేవని, స్వస్థతలు లేవని, ఆశ్చర్యమైన కార్యాలు లేవని, పరిశుద్ధాత్మే లేదని. పరిశుద్ధాత్మ లేకపోతే ప్రభు ఎలా పుట్టారు? పరిశుద్ధాత్మ మరి మరియమ్మని గర్భము ధరించి పరిశుద్ధాత్మ ద్వారా ఆ బిడ్డ. స్వస్థతలు, అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక క్రియలు అన్యులకి కొంతవరకే. అవి ఒక 10th క్లాస్లో ఎన్ని సబ్జెక్టులు ఉంటాయో, సైన్స్, సోషల్, ఇంగ్లీషు, మరి లెక్కలో, అలా ఎన్ని సబ్జెక్టులు ఉంటాయో అలానే స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఒక సబ్జెక్టు. నీకు శరీరానికి స్వస్థత వస్తుంది. వాక్యము, పరివర్తన, హృదయము యేసు రక్తములో కడుక్కోవటం, పాపాలు ఒప్పుకోవటం, పశ్చాత్తాపడటం, అది హృదయ స్వస్థతకి. హృదయ స్వస్థత దీని ద్వారా జరుగుతుంది. స్వస్థతలు, అద్భుతాలు ఒక్క సబ్జెక్టే, అంతా అది భక్తి కాదు. పూర్తిగా దాని మీదే నువ్వు ఆధారపడకూడదు. వాక్యము చూసుకోవాలి. ప్రార్థనలో ఏ విశ్వాసం ఎంతలో ఉన్నావో చూసుకోవాలి.
ఎంత సమయాన్ని నేను గడుపుతున్నానో చూసుకోవాలి ప్రార్థనలో. వాక్యములో ఎలా వాక్యాన్ని పోషిస్తున్నావో చూసుకోవాలి. వాక్యాన్ని నువ్వు పోషిస్తే నిన్ను దేవుడు పోషిస్తారు. వాక్యములో తప్పిపోయావు అంటే నీ రూటు తప్పిపోతుందని గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు వాక్యము చూసుకుంటాను ముందుకెళ్ళాలి ప్రతి నిమిషము కూడా. మనిషికి సరిపోనంత జ్ఞానము వాక్యము బైబిల్లో దాగి ఉంది. ఒక ఆత్మీయుడని ఎలా గుర్తించగలరో తెలుసా? వాళ్ళ క్రియలను బట్టి, వారి ప్రార్థనా జీవితాన్ని బట్టి, వారి విశ్వాసాన్ని బట్టి, వారి దీన మనసును బట్టి ఈవిడి ప్రార్థనా పరురాలను గుర్తించవచ్చు. మంచి భక్తి చేయాలా? భూమి మీద ఉన్నప్పుడు ఈ భూమి మీదకి సరిపోదు మన భక్తి. పరలోకములో తీసుకెళ్ళి పరలోకానికి నడిపించగలగాలి మన భక్తి. ఒక ప్రాంతానికి వెళ్ళి నేను వస్తూ ఉంటే ఆ బస్సులో అంతా ఫుల్ అయిపోయింది. నేను నుంచునున్నా, ఒక పెద్ద ఆయన కూర్చుని ఉన్నాడు. సరే కూర్చోనా వద్దా అని ఆలోచిస్తున్నా. ఆలోచిస్తా ఆయన ఏమన్నారంటే, కూర్చోమ్మా నా బెడ్ లాంటి దాని నువ్వు అన్నాడు. వెంటనే నా కళ్ళలోకి నీళ్ళు తిరిగినాయండి. ఎందుకో తెలుసా? ఇలాంటి మనసు ఎంతమందికి ఉంటుందో ప్రభువా. అలా నుంచునే ఉన్నా నా స్టేజ్ వచ్చింది, నేను దిగిపోయా. ఇలాంటి మనసు ఎంతమందికి ఉంటుందో దేవా. ఎంత మంచి మనసుని ఇచ్చావు ఆయనకి. నా తండ్రి, మా నాన్నగారు అంత వయసు ఉంటుంది, చాలా సంతోషించాను నేను. అలానే కొన్నిమార్లు విశేషణ జ్ఞానం లేకోకుండా ప్రార్థన చేస్తానే జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తారండి అనేకులు. అలా ఉండకూడదు. దేవుడు అన్యులకి దేవుడు ఎవరో తెలియదు. నిన్ను చూసే వారు దేవుణ్ణి నమ్ముకుని దేవుడి దగ్గరికి వస్తారు. స్వస్థతలు అనేటివి బయట ఉన్నవారు లోనకి రావటం కొరకు, అన్యులకి యేసు ప్రభు గొప్పవాడని తెలియటం కొరకు మాత్రమే శరీర స్వస్థతలో. ఆత్మ స్వస్థత ఏంటంటే మంచి మరి హృదయము యేసు రక్తంలో కడుక్కోవటం, పాపం ఒప్పుకుని పశ్చాత్తాప పడటం, హృదయ పరివర్తన. ఈ రెండింటికి చాలా అర్థాలు ఉన్నాయి. వాక్యాన్ని లోతుగా తీసుకోవాలి. అక్కడ గద్దించినప్పుడు ఎండిపోయిన స్థితి చిగురాకులు పుడతాయి. ఎండిపోయిన యెషయా మొద్దులో నుంచి చిగురు వచ్చినట్లుగా ఎండిపోయిన జీవితములో కొత్త ఆశలు మొలకెత్తుతాయి. నిరాశగా ఉన్న మనసుకి వెంటనే బలమైన దేవుని ఆలోచన, ఒక ఆలోచన పెట్టి ప్రభు, ఒక తెలియని శక్తి నిన్ను అలుముకుని అయ్యేం పర్లా దీని మీద జయమిచ్చేస్తారు దేవుడని తెలియకుండానే ఒక దేవుని అనాయింటింగ్ అభిషేకం నిన్ను అలుముకుంటుంది. అంతే, ఆ కార్యం అయిపోతుంది. అందుకే ప్రతి నిమిషము దేవునితో పెనుగులాడాలి మనం, దేవుడితో పోరాడాలి మనం. ఒక భయంకరమైన సమస్య నా దగ్గరికి వచ్చింది. నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నా వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తానే ఉన్నాను, రెండో సెకండ్లో ప్రభు దర్శించి ఆ సమస్యలోకి వచ్చి సమస్యలు చెక్కలు ముక్కలు చేసి కింద పడేశారు, జయము చేసింది. అంతే, ప్రతి సమస్య మీద ఏ సమస్య అయితే నా దగ్గరకు వస్తుందో నేను ప్రార్థనలోకి వచ్చినప్పుడు రెండో సెకండ్లోనే అది చెక్కలు ముక్కలు అయిపోయి పడిపోవటం నేను చూశాను. ఆ బిడ్డ కొరకు నేను ప్రార్థన చేస్తే ఏడాది గొర్రెపిల్ల రక్తము గుమ్మం మీద సెలవులేసినప్పుడు సంహార దూత రాలేకపోయింది కదా. యేసు రక్తాన్ని ఆ బిడ్డ మీద ప్రోక్షించినప్పుడు సంహార దూత రాలేడు కదా అని, యేసు రక్తాన్ని ఆ బిడ్డ మీద ప్రోక్షిస్తున్నాను తండ్రి అంటే ఆ బిడ్డ మీద రక్తాన్ని దేవుడు ప్రోక్షించినట్టు నేను మనోనేత్రాలతో చూశా. ఆ బిడ్డ చుట్టూ కంచి వేయి ప్రభు, అగ్ని కంచి అంటే అగ్ని కంచి నేను నోటితో విడుదల చేయటం అక్కడ నేను దర్శనం చూస్తాం. నేను నోటితో విడుదల చేయటం అక్కడ దర్శనం చూస్తాం. ఎంత ఆశ్చర్యకార్యాలండి అయ్యి. అసలు ప్రవచనాలు నమ్మరి దినాల్లో, దేవుని చేసే కార్యాలు నమ్మరి దినాల్లో ఎంతమంది స్వస్థతలు వచ్చినాయో ప్రార్థన చేస్తే.
ఎన్ని అద్భుతాలు జరిగినాయో ప్రార్థన చేస్తే నీకు విశ్వాసం లేక అద్భుతాలు జరగట్లా. నీకు విశ్వాసములో తక్కువలో ఉన్నావు కనుక ఆశ్చర్యకార్యాలు జరగట్లా. నమ్మిన వారిని బట్టే ఈ సూచక క్రియలు జరుగుతాయని వారి దగ్గర ప్రభు మాట్లాడతారు. ఎన్ని అద్భుతాలు ఎన్ని ఆశ్చర్యకార్యాలు జరిగినాయో నీ మరి ఏది విడుదల చేస్తే అది నేను మనోనేత్రాలతో చూస్తున్నా. అగ్ని కంచి వేయమంటే ప్రభు అగ్ని కంచి వేసేసారు సెకండ్లో. అంతే, తను చుట్టూ అగ్ని కంచి వేసినప్పుడు అపవాది వాడు చుట్టూ తిరుగుతున్నాడు కానీ ముట్టలేకపోతున్నాడు. ఎంత అధికారం ఇచ్చారు నీ నోటికి, ఎలా ఉపయోగించుకుంటున్నాం మనం మన నోటితో. అబ్రహాంతో చెప్పారు, నువ్వు ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తా, నువ్వు శపించిన వారిని నేను శపిస్తానన్నారు. నీ నోటి మాటతో కార్యం చేసే దేవుడు. మనం ఏది పలికితే అది జరుగుద్ది. ప్రవచనాలు నమ్మరు, స్వస్థతలు నమ్మరు. ఎన్ని స్వస్థతలు జరిగినాయో విశ్వాసం ఉంచాలి. ఈ దినాల్లో విశ్వాసం లేకపోతే కార్యాలు మనం చూడలేదు, దేవుని కార్యాలు. నమ్మట నీ వలన అయితే నమ్మవానికి సమస్తము సాధ్యం అంటున్నారు. ప్రార్థనలో కూర్చున్నప్పుడు నమ్మి అడిగిన వల్ల పొంది ఉన్నామని నమ్మి ప్రార్థన చేయాలంట. నమ్మనిస్తాడా నిన్ను దుష్టుడు? అప్పుడే పాలు గుర్తు వస్తాయి. అప్పుడే చాలా దేవునితో మాట్లాడుతున్నామని మరి నువ్వు మరి తెలుసుకుని ప్రార్థనలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు దర్శిస్తారు దేవుడు, కొన్నిసార్లు దేవుని స్వరం వినపడుతుంది నీకు. నువ్వు చెప్పుకుంటూ వెళ్ళిపోతే దేవుడి మాట నువ్వు ఆలకించాల. దేవుడు మాట్లాడతారు అనేక మార్లు, మాట్లాడిన దినాలు. ఒక్క సెకండ్లో ఏది జరుగుతుందో ప్రభు నాకు ఇంటికాడు ఉంటే బయలుపరిస్తే, కూర్చొని ప్రార్థన చేస్తే వెంటనే విడుదల. భక్తి అనేటిది నీ మీద నా మీద ఆధారపడి ఉంది. మన విశ్వాసం మీదే భక్తి అంతా ఆధారపడి ఉంటుంది. భక్తి అంతా విశ్వాసం మీదే ఆధారపడి ఉంటుంది. అవిశ్వాసం మాటలు ఇంట్లో మాట్లాడకూడదు. బలహీనమైన మాటలు పిల్లల నోటి ఏమిట రాకూడదు. శక్తివంతమైన మాటలు రావాలి. నన్ను ఘనపరిచిన వారిని నేను ఘనపరుస్తానంటున్నారు ప్రభు. నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమిస్తా, వారిని ఆస్తికర్తలు చేస్తా, వారిని నిధులు నింపుతానంటున్నారు దేవుడు. ఒక దగ్గర ఏమన్నారంటే దేవుడు పరలోకములో సూది బెజ్జములో ఒంటి దూరటం సులభము కానీ ధనవంతుడు పరలోకానికి వెళ్ళటం అసంభవం అన్నారు. ధనాన్ని విగ్రహంగా చేసుకున్నప్పుడు ఆ వాక్యం వర్తిస్తుంది. ధనాన్ని విగ్రహంగా చేసుకున్నప్పుడు, ధనాన్ని విగ్రహంగా చేసుకోకూడదు. దేవునికి ఇష్టంగా అడుగులు వేసి దేవునికి ఇష్టము లేని ఏంటో మన హృదయములో నుంచి తీసేసుకుని మంచి భక్తి చేసినప్పుడు దేవుని ప్రతి ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయామయుడ, శక్తి కలిగిన మా ప్రభువ, నీ బిడ్డలు ఎంతమంది అయితే ఈ వాక్యం వింటున్నారో ప్రతి హృదయములోనూ ఈ మాటలు ముద్ర వేసి భద్రపరచండి, క్రియ జరిగించండి. అది 30 దంతలుగా, 60 దంతలుగా, 100 దంతలుగా ఫలింపచేయండి. వారి హృదయములో క్రియ జరిగించి ప్రభువ, అది ప్రార్థనలోకి వెళ్ళి నాయన, ప్రార్థనలో నుంచి జీవితంలోకి వెళ్ళి, జీవితంలో నుంచి మరి అనేకులు ప్రభువ జీవితాలు ప్రభావితం చేయాల. అట్టి కృపను మీరు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.